ఇండియాస్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఫెయిల్ ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హనుమకొండ. ఏపీలో ఏదో జరుగుతోంది. ఇది సామాన్యులతో పాటుగా పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి హాట్ హాట్ చర్చ. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది, ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకుంటారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రత్యర్థి శిబిరంలో నుంచి ఏం తీసుకొస్తారు, ఏం ఆరోపణలు చేస్తారు, ఇది ఎవరికీ అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైసీపీ లోక్సభ ఇన్ఛార్జ్ అయిన మేడా సాంబశివ రావు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మహేందర్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, అసలు ఏపీలో ఏం జరుగుతుంది, అసలు ఈ పొలిటికల్ హాట్ హాట్ చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీది పెద్ద టీవీ, ఒక 5 టీవీలు 2 పేపర్లు రోజు జనంలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు రేపు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టు రాస్తారు. అవునా కాదంటే జనంలో చర్చ ఉంటుంది కదా. మీరు ఒక విలేకరై ఉండి ఒక ఎనలైజ్ చేస్తుండి ఏం జరుగుతుందని మమ్మల్ని అడుగుతున్నారు. ఏం జరుగుతుంది అర్థం, ఇంకా మాకు ఒక మాకు ఇంకా చాలా ఓవర్ ఉన్నాయి. మేము ఆడుకుంటాం కదా, చివరి బాల్ వరకు ఆడతాం కదా. జగన్మోహన్ రెడ్డి బిల్ డ్రాప్ చేసేదని కాదు కదా. చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఏమి లేదు కదా. ఈ 4 సంవత్సరాల్లో మన 2-3 MLC గెలిచారు, అది వాళ్ళు గెలిచింది. అది తప్ప 13 జిల్లా జడ్పీ చైర్మన్లు కానీ 700 మండలాల్లో కానీ వాళ్ళు ఏం గెలవరా, ఇప్పటి వరకు ఏం గెలవరు, తర్వాత గెలవరు. మా ఓటు బ్యాంక్ స్థిరంగా పోయినసారి 58.7 ఉంటే మాకు తర్వాత 54% ఉంటుంది. మా లెక్క మాకుంది, వాళ్ళ లెక్క వాడుకుంది. వాళ్ళు పొత్తుల సంగతి మాకు మాకు 2014లో తెలుసు, 2019లో తెలుసు, 2024లో తెలుసు. చంద్రబాబు నాయుడు ఎవరోటు పొత్తు పెట్టుకునేది, ఎవరోటు తీయండి, పొత్తుల మూలాన ఓట్లు రావు, అది 2009లో కూడా తెలిసింది. అదే కేసీఆర్తో పొత్తు పెట్టుకొని 2004లో మేము గెలిచాం. అదే కేసీఆర్తో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని తెలంగాణలో ఓడిపోయాడు. పొత్తుల మూలాన మన ఇద్దరు స్నేహితుల మూలాన 3వాడు ఓడిపోయాడు. వాడికున్న అభిప్రాయాలు, వాడికున్న ఆర్థిక లావాదేవీలు, అతనికున్న గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్, రేపు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారిని తీయాలా జగన్మోహన్ రెడ్డిని గారిని తీయాలా అనేది ఓటర్ నిర్ణయిస్తారు. మీడియా వాళ్ళు రోజు ఒక 2 మీడియాలు ఉంటాయి సాయంత్రం వారికి పెట్టి, ఆ మీడియాలో రేపే నెక్స్ట్ మంత్ విజేతలు లేవు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలను ఆపేస్తాడని రాసుకుంటారు. నేను కొన్ని ఆర్థిక నేను చంద్రబాబు నాయుడు యొక్క ఆ మీడియాని నేను తిట్టట్లా విమర్శిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెవెన్యూ ఎంత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2023 మార్చికి ఎంత రెవెన్యూ పెరిగింది, ఎంత జిఎస్టి పెరిగింది, ఆ రెండు చెప్పమన్నాను. ఫైనాన్స్ అడ్వైజర్ ఉపాధ్యక్షుడు కుటుంబరాను ఒక పేరు ప్రోగ్రామ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఇప్పుడు మన జిఎస్టి 2008 అది చంద్రబాబు నాయుడు టైంలో 2009 వ్యాపారం పెరిగిందా తగ్గిందా, జిఎస్టి అట్టగడతారు, వ్యాపారం పెరిగితేనే జిఎస్టీ కట్టింది. ఆయన ఇండస్ట్రీ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు అంతే కదా, అది ఎవరైనా చెప్తారు లెక్క, నేనే కాదు మీరు కాదు ఎవరైనా చెప్పవచ్చు. అసలు నేను ఒరిజినల్ ఇండస్ట్రీస్ నేను మామూలుగా జెండాలు కొట్టుకునే ప్లాట్ఫారం పొలిటీషన్ అది ఏ పార్టీకి ఆ పార్టీ, నేను మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ మ్యాన్, ఇప్పుడే కాంగ్రెస్ మ్యాన్. అంటే ఆర్థిక విధానాల గురించి నేను మాట్లాడతాను. అసలు చేశారు ఇది చేశారు అని మనం తిట్టుకున్నందుకు ఉపయోగం లేదు. చంద్రబాబు నాయుడు టైంలో 47,000 కోట్ల రూపాయలు ఉన్న ఆర్థిక బడ్జెట్ ఇప్పుడు మొన్న 2023 82,000 కోట్లు అయింది. మన బడ్జెట్ పెట్టామా లేదా, ఎట్లా రెవెన్యూస్ వచ్చినాయి, ఎక్కడ దివాలా తీసాము చెప్పాలండి. మాట్లాడేటప్పుడు ఒక విధానం ఉండాలి కదా, అది లేకుండా మాట్లాడుకుని దివాలా తీసింది శ్రీలంక అయింది. ఇప్పుడు రేపు వాళ్ళ మేనిఫెస్టోలో మహేందర్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మేము సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు సంవత్సరం 50,000 కోట్ల రూపాయలు పథకాలు ప్రజల్లో ఖర్చు పెట్టాం, ఈ పథకాలు తప్పు, ఈ పథకాలు రద్దు చేస్తాం, 50,000 కోట్లకి 70,000 కోట్లు ఖర్చు పెడతారా, 50,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టాను మేనిఫెస్టోలో చెప్పాలా. ఊరిని చెప్పడం, ఊరిని ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి తాడపిల్లి గోడవ నుంచి బయటికి రాడు పిల్లి ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఆ భాష నేను మాట్లాడను, నాకు అవసరం కూడా లేదు. అది ఎవడన్నా మాట్లాడుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవచ్చు. పిల్లా పిల్లి అనేది మనం నోటితో కాదు, ఆర్థిక విధానాల్లో 40,000 కోట్లు నాడు నేడులో ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టాం లేదా, ఏది ఖర్చు పెట్టినవి, ఖర్చు పెట్టాల్సినవి పెట్టేవి మేము అన్ని అబద్ధాలు చెప్పచ్చు. ఎవరైనా నువ్వైనా నేనా పొలిటికల్ మనం ఏదో అది కడతాం ఇది కడతాం చెప్పచ్చు, ఖర్చు పెట్టినట్టు గురించి మాట్లాడతాం. మీరు చెప్పేది బాగుంది, లెక్కలతో సహా చెప్తా ఉన్నారు, అది వాస్తవం కావచ్చు. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, ప్రజల్లో ఏం జరుగుతుందో తెలియదు. అన్ని పథకాలు
ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి అనేది అందరూ అంటున్న మాట. కానీ ఈ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వాన్ని నడపడం చేత కాదని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఇండస్ట్రీస్ రావట్లేదని. ఇండస్ట్రీస్ ఎట్లా వస్తాయి? వాళ్ళ అవసరాలను బట్టి ఇండస్ట్రీస్ వస్తాయి, మనం బట్టి అవసరాలు రావు. ఇప్పుడు ఓన్లీ పవర్ సెక్టర్ మనకి రేపు ఆంధ్రప్రదేశ్ లో రాబోతుంది. ఓన్లీ పవర్ సెక్టర్ మనకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. అది ఏ రాష్ట్రంలో లేకుండా మనకి దాదాపు ఒక 30,000 MW ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఒక వారం 10 రోజుల్లో అగ్రిమెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి స్థలాలు, వాళ్ళకి పొలాలు ఇస్తున్నాము, అన్ని చూపిస్తున్నాము. పవర్ సెక్టర్ వస్తుంది. ఇండస్ట్రీ అంటే ఏదో ఒకటి వస్తుంది కదా. సాఫ్ట్వేర్ రంగంలో మీకు ఒక విషయం చెప్తున్నాను, సాఫ్ట్వేర్ రంగంలో ఈ 3 రాష్ట్రాల్లో తప్ప ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకోసారి పెట్టదు. అప్పుడున్న వరల్డ్ వేజ్ ఎకానమీ హైదరాబాద్ లో పెట్టింది, మద్రాసు లో పెట్టింది, బెంగళూరులో పెట్టింది, బొంబాయిలోని ఢిల్లీలో పెట్టదు సాఫ్ట్వేర్ కంపెనీ. ఎందుకు పెట్టదు? వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉందండి హైదరాబాద్ లో, 40,000 మంది పనిచేస్తారు. వాళ్ళకు ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ కావాలి. ఇది తీసుకొచ్చి విజయవాడలో పెట్టి ఎట్ట పెడతారు వాళ్ళు? అటు పెట్టరాళ్ళు. తెలుసుకోవాలి, తెలుసుకొని మాట్లాడితే మాట్లాడచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ 3 హెడ్ క్వార్టర్స్ లో తప్ప ఎక్కడ హైదరాబాద్, బాంబేలో పెట్టరు, ఢిల్లీలో పెట్టరు, గుజరాత్ లో కూడా పెట్టరు, పూనాలో కూడా పెట్టరు. అది సిస్టమ్, వాళ్ళ సిస్టమ్, అది సాఫ్ట్వేర్ సిస్టమ్. ఎందుకంటే వాళ్ళకు ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఉంటది. ఒక ఏదైనా ఒక కంట్రీ ఇప్పుడు మన జిఎస్టీని చేసింది టీసీఎస్ కంపెనీ, ఇన్ఫోసిస్ కంపెనీ జిఎస్టీని మ్యాన్యుఫ్యాక్చర్ చేసింది. అది అన్ని ప్రోగ్రామ్ చేసింది ఇన్ఫోసిస్. వాళ్ళకు ఒక 10 ఇయర్స్ వాళ్ళు కాంట్రాక్ట్ అయ్యారు. హైదరాబాద్ లో మానిటరింగ్ జరిగింది ఆ ప్రోగ్రామ్. అక్కడ 1,000 మంది ఉంటారు. ఏది సంవత్సరానికి 1 కోటి రూపాయల నుంచి 1,80,000 రూపాయలు చేసేదాకా అక్కడ ఉంటారు ఎంప్లాయీస్. బెంగళూరులో ఉంటారు, చెన్నైలో ఉంటారు. వాళ్ళ ప్రోగ్రామ్ అక్కడే ఉంటుంది. టీసీఎస్ ఉంది, టీసీఎస్ 4 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక్కడే ఉంటారు. ఇంకెక్కడ ఉండరు వాళ్ళు. ఆ కంపెనీల వాళ్ళు ఇక్కడే పెడతారు. కొద్ది కొద్దిగా స్టార్ట్అప్ కంపెనీలు తక్కువ చేసి ఎకానమికల్ గా ఇప్పుడు వైజాగ్ లాంటి కంపెనీలో పెడుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని సెకండ్ గ్రేడ్ లో పెడతారు. ట్రిచ్ లో పెడతారు, మధురైలో పెడతారు, అన్ని సెకండ్ గ్రేడ్ లో పెడతారు. ఏది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈ 3 సెంటర్లు ఎక్కువైపోయింది కాబట్టి తక్కువ శాలరీస్ లో 7 లక్షలు 6 లక్షలు ఇస్తున్నారు, పెడతారు. ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలంటే చాలా ఆ విషయాలు ఉంటాయి. మీరు చెప్తున్నట్లుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్రభుత్వ సహకారం కావచ్చు, అక్కడ ఉండే మ్యాన్ పవర్ సమస్య, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సరే, ఇప్పుడు దాన్ని పక్కన పెడదాం. సంశయరావు గారు, నారా లోకేష్ గారు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు, దీనిపైన ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలోను ప్రజల్లోనూ? అసలు ప్రజలేమనుకుంటున్నారు? ఏం సెల్ఫీ పెట్టాడని నాకు అడగలేదు. నేను అడుగుతున్నాను, సెల్ఫీ పెట్టాడు, ఏం పెట్టాడు? ఆయన పెట్టిన సెల్ఫీ ఏ పెట్టాడు? ఏ వచ్చింది? అదిగా కియా వచ్చింది సార్. రేపు కడపలో సిమెంట్ ఫ్యాక్టరీకి, వాళ్ళ ఐరన్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అక్కడ ఒక 3 TMCలు వాటర్ తీసుకురావాలి, ఒక 17 కిలోమీటర్ రైల్వే ట్రాక్ వేయాలి, ఒక 12 కిలోమీటర్ నేషనల్ హైవే ట్రాక్ ఎక్స్టెండ్ చేయాలి. మన స్టేట్ గవర్నమెంట్ మన అగ్రిమెంట్ లో మేము ఖర్చు పెడతామని చెప్పారు. అది ఖర్చు పెడుతున్నారు. ఈ బడ్జెట్ లో పెట్టుకున్న ఖర్చు పెట్టే కానీ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అగ్రిమెంట్ కాదు. ఇవన్నీ ఉన్నాయి సార్. ఇది ఒక ఏదో మనం సబ్సిడీ ఇచ్చాం, 50 రూపాయలు ఇచ్చాం కాదు కదా. అవన్నీ ఇస్తే వాడు అగ్రిమెంట్లు ఇచ్చాడు మాకు, ఈ వాటర్ ఇవ్వాలి, ఈ రైల్వే ట్రాక్ ఇవ్వాలి అని. అవి స్టేట్ గవర్నమెంట్ మనకి అగ్రిమెంట్ వేసింది, మేము ఖర్చు పెట్టి చూపిస్తాం. అది 700 కోట్లు ఖర్చు పెడతారు. అది వాడు స్టార్ట్ చేస్తే అప్పుడు వాడు అగ్రిమెంట్ తీసుకొని ఇక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని ఎంఓను ఇక్కడ క్యాబినెట్ శాంక్షన్ చేసి అతనికి ఒక 3,600 ఎకరాల పొలం మనకి ఇస్తామని చెప్పాం. అది ఇవ్వాలి, అది ఇస్తే అప్పుడు అతను బ్యాంకర్కి వెళ్ళి బ్యాంకర్ నుంచి బ్యాంకర్ లోన్ శాంక్షన్ చేసి అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతాడు, మన ఇది పెడతాడు, స్టీల్ ఫ్యాక్టరీ పెడతాడు. ఈ సార్ ఆమె లిమిటెడ్ కంపెనీ ఎంపీ సార్, ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఏందో ఏదో కొంతమంది విశ్లేషకులు వచ్చి ఏదో మాట్లాడుకుంటారు. ఎన్ని జరుగుతుంది సార్? అందుకని ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే స్టేట్ గవర్నమెంట్ జీవో ఇవ్వాలి. మనం 3,600 ఎకరాలు ఇస్తాం, అది క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఆ ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి. జాయింట్ కలెక్టర్ వాళ్ళకి రిజిస్టర్ చేయాలి, అప్పుడు కానీ బ్యాంకర్ ఇవ్వడం. అప్పుడు దాకా వాళ్ళకి 1,000 కోట్లు ఉన్న లెక్కలు కొట్టడం బ్యాంక్ కలెక్టర్. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 12 పర్మిషన్లు ఇవ్వాలి. స్టీల్ బ్యాటరీ పెట్టాలంటే 12 పర్మిషన్లు ఇవ్వాలి. ఈ మన స్టేట్ గవర్నమెంట్ జీవో ఇవ్వాలి. మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 3,600 ఎకరాలు అలాట్మెంట్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ తీసుకుంటారు ప్రయత్నం మొదలు పెడతారు. వాళ్ళు ఆన్ ద ప్రాసెస్ లో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆ ప్రాసెస్ లో ఉంటే మన క్యాబినెట్ డిసిషన్ తీసుకుని 3,600 ఎకరాలు వాళ్ళకి ఎలాక్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్. థ్యాంక్ యూ సార్, చాలా ఆ విషయాలు చెప్పారు సంశయరావు గారు. నమస్తే.
నమస్తే.